హే మచాస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ తిండిపోతమ్మాయి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏంటి, వినాయక చవితి అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాపీ వినాయక చవితి అని చెప్తున్నా అనుకుంటున్నారా? ఈ వీడియో వినాయక చవితి రోజు షూట్ చేసిందండి. మేమైతే వినాయక చవితి రోజు బెంగళూరులో టాప్ 5 వినాయక చవితి చేసే ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ వీడియోలో మీకు అదంతా చూపిస్తాను. గుడి మాత్రం చాలా బాగుంది గైస్. ఈ వీడియో చూసే ముందు లైక్ బటన్ మీద మీ సుతుమెత్తని ఏళ్ళతో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మా మచ్చ నా మీద అలిగి ముసుకేసుకుంది కెమెరాలో కనిపించకుండా. బిటిఎం లేఅవుట్ నుంచి అయితే జేపీ నగర్ వెళ్తున్నాము. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ప్రతి వీడియో సజెషన్ కూడా టాప్ 5 వినాయక చవితి ప్లేసెస్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి రీల్స్ అనమాట. ఆ రీల్స్ లో చూపించిన ప్లేసెస్ లో మా దగ్గరలో ఉన్న ప్లేస్ ఏంటా అని చెప్పి చూస్తే జేపీ నగర్ అయితే ఉందండి. సో అక్కడికైతే నా ఫ్రెండ్స్ నేసుకొని వచ్చేసాను. బిటిఎం నుంచి జేపీ నగర్ 3 కిలోమీటర్స్ ఉంది, కాకపోతే 2 బస్సులు చేంజ్ అవ్వాలంట, అదే పెద్ద టాస్క్ అయిపోయింది. గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టి వాక్ చేస్తుంటేమో అది ఎడ్డటో తీసుకెళ్లిపోతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా గుడికి అయితే వచ్చేసామండి. మేము పడిన కష్టానికి ఫలితం లభించినట్టుగా గుడి అయితే చాలా బాగుందండి, వర్త్ అనిపించింది అసలు ఇక్కడ రావడం. అసలు ఈ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. కొబ్బరికాయలు, మొక్కజొన్న కండులు, పువ్వులతో అలా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. చూడండి, మీరే వచ్చిన వాళ్ళంతా దేవుణ్ణి దర్శించుకోవడం మానేసి ఆ డెకరేషన్ చూసి అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. ఒక ఫోటో 2 ఫోటోలో కాదండి, దేవుణ్ణి చూడడం మానేసి ఆ డెకరేషన్ చూడడం మానేసి మన కళ్ళతో ఆస్వాదించడం మానేసి కెమెరాలో ఫోటోలు తీసుకుంటూ ఉంటున్నారు. నాకైతే ఎందుకో నిజంగా అర్థం కాలేదు. నేనైతే వీడియో తీస్తున్నా కాబట్టి షూట్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో షూటింగ్ అదేం లేకపోతే ఒక 2-3 ఫోటోలు తీసుకొని ఆపేసేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ మన కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ తర్వాత మెమరీస్ అనేవి కెమెరాలో లాక్ చేయాలి. కానీ జనాలంతా మారిపోయారండి. అసలు ఈ కెమెరా వచ్చిందే మెమరీస్ గుర్తుండిపోవటం కోసం. కెమెరా రాకముందు వరకు కూడా మన కళ్ళతోనే కదా చూసాము, కానీ కెమెరా వచ్చిన తర్వాత కళ్ళతో చూడడం మానేసి కెమెరాలో షూట్ చేయడం ఎక్కువైపోయింది. ఎందుకో ఎక్కడికి వెళ్ళి చూసినా అందరూ కెమెరాలు పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది కాబట్టి మనం ఏం చేయలేము, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. ఓకే, ఇక మీకు ఈ గుడి పేరు ఏంటో చెప్పలేదు కదా, శ్రీ సత్య గణపతి టెంపుల్ అనమాట. దేవుణ్ణి దర్శించుకొని బయటకు రాగానే చిన్న చిన్న వినాయకుల బొమ్మలు అయితే ఉన్నాయి. ఆ వినాయకులను కూడా దర్శించుకొని షిరిడి సాయిబాబా టెంపుల్ ఉందన్నమాట వెనకే. సో అక్కడికి కూడా వెళ్ళిపోయామండి దేవుని దర్శించుకోవడానికి. చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. అప్పటి వరకు చాలా ఎండ్ అయింది అనమాట. సడన్ గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయి వర్షం పడింది. ఇంకెక్కడ జనాలు అక్కడే ఆగిపోయారు అనమాట. వర్షం పడుతున్నప్పుడు జనాలంతా ఒక దగ్గర గుమ్మిగూడిపోయారు. అంతలో ఒక దోలపిల్లడు వచ్చి ఏదో టప్పని పేల్చాడు అనమాట. ఏంటా అని చూస్తే కవర్ అనమాట. అందరం భయపడిపోయాం ఒకేసారి, ఏం పేలిపోయిందిరా బాబు అని. అలాంటి దోలోళ్ళు ఉండాలండి బాబు, మీరు కూడా అలాంటి దోలపిల్లలు అయితే కామెంట్ చేయండి. ఇంకా ప్రసాదం అయితే పలావ్ అండ్ లడ్డు ఇచ్చారండి, టేస్ట్ చాలా బాగుంది. ప్రసాదం అయిపోతూనే ఉంది, అలాగే పక్కన వండుతూనే ఉన్నారు. ఇంకా వినాయకుడి గుడి దగ్గర నుంచి అయితే బిటిఎంకి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ వచ్చాము రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్లో కూడా వెళ్దామని చూసాము, కాకపోతే క్లోజ్ చేసింది. టైం వచ్చేసి అప్పటికి 3 అయింది, సో ఆ టైంలో క్లోజ్ చేస్తుంది అనమాట. బిటిఎం లేఅవుట్ కు అయితే వచ్చేసాము. ఇంకా మా పీజీ దగ్గరలో ఎక్కడెక్కడ వినాయకులు పెట్టారో చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నామండి. నాకు ఈ ప్లేస్ అడ్రస్ అయితే తెలియదు, కానీ వినాయకుడు అయితే చూడడానికి చాలా బాగున్నారు. ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. ఆ ప్రసాదం ఏంటంటే మళ్ళీ పలావ్ అలాగే చెనగలు అనమాట. ఎక్కడికి వెళ్ళిన ఈ పలావ్ మాత్రం కామన్ అండి ప్రసాదం కింద. దాన్ని అయితే నేను పలావ్ అనుకుంటున్నాను, అది పలావ్ కాదో కామెంట్ చేయండి. అది పలావ్ కాకపోతే దాని పేరేంటో కూడా కామెంట్ చేయండి. అక్కడ నుంచి వేరే వినాయకుడి దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి 4th మెయిన్ రోడ్ లో ఉందండి. టైం ఏమో 4:10 అలా అవుతుంది, కాకపోతే ఇప్పటికీ భోజనాలు పెడుతున్నారు. నాకేమో అర్థం కాలేదు అసలు భోజనాలు ఇప్పుడు స్టార్ట్ చేశారా లేకపోతే భోజనాలు ఎండింగ్ టైమ్ ఇదని చెప్పేసి అర్థం కాలేదు నాకు. మార్నింగ్ నుంచి మొత్తం 3 గుళ్ళు దగ్గరికి వెళ్ళినట్టు ఉన్నాము. 3 కాదు 4 యాక్చువల్ గా 4 గుళ్ళ దగ్గరికి వెళ్ళాము. మచ్చాస్ 4:30 అయితే భోజనాలు పెట్టారనమాట ఒక దగ్గర, ఒక వినాయకుడి దగ్గర. సో అక్కడ కూడా పొట్టలో ఖాళీ లేకపోయినా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి తిన్నాం. కానీ ఎంతో తినలేదు, అన్నం మొత్తం దాంట్లోనే ఉండిపోయింది. సో ఆకలేస్తేనే తినాలి, ఆకలి అయిపోతే ఏదో కుక్కుకోవాలని కుక్కుంటే అలాగే వదిలేసి వస్తామన్నమాట. కానీ ఇప్పుడు ఒక 2 విగ్రహాలు చూసాం, కానీ మన వైబ్ రాలేదబ్బా. నేను చెప్తున్నాను, ఇప్పుడే మా ఫ్రెండ్ని తిట్టాను మనే అనకే అని, కాకపోతే మీకు చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. మన వైపు అయితే గోల గోల రచ్చరచ్చగా ఉంటుంది అసలు వినాయక పందిరి ముందు. కానీ ఇక్కడ ఎంత సైలెంట్గా ఉందంటే అట్లీస్ట్ ఒక్క స్పీకర్ బాక్స్ కూడా లేదు, ఏ స్పీకర్ లేకుండా అలాగే ఉన్నారు. పిల్లలు చిన్న పిల్లలే పూజలు చేసేస్తున్నారు అనమాట. కానీ చాలా పీస్ ప్రశాంతంగా ఉంది. వైబ్ రావాలి అంటే మన వైపు చూసి చూసి ఉన్నోళ్ళు ఇక్కడికి ఎవరన్నా వచ్చి వినాయకుని దర్శించుకుందామంటే మన వైపు రాదు. మార్నింగ్ నుంచి చాలా గుళ్ళకి వెళ్ళాము, వినాయక చవితి వైభవ్ ఎక్కడన్నా కనిపించేదేమో మన వైపులాగా ఉంటుందని, బట్ లేదనమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు ఏదేదో రోడ్లోకి వెళ్ళిపోతున్నాము, పీజీకి అయితే వెళ్తున్నాము. బై గైస్. చెప్పు చిట్టి, ఎలా అనిపించింది? వినాయకుడు చాలా చోట్ల దిగాం కదా, మన వైపు ఎక్కడన్నా కనిపించిందా? కొంచెం గట్టిగా మాట్లాడు. ఇది అనవసరం, నేను రాంగ్ పర్సన్కి ఇచ్చాను కానీ ఆ వైపు లేదు. ఎంతైనా మన వైపు మన వైపే. ఆ ఫీలు అదంతా ఎప్పుడైతే మనం ఊరిలో లేమో అప్పుడే తెలుస్తుంది మన ఊరు వాల్యూ. దూరపు కొండ నునుపు అనుకుంటాం కానీ ఏం లేదు.
సీరియస్లీ వినాయక చవితి అంటే మన వైపు చేసే వినాయక చవితి. ఇక్కడ బాగా మంచితనంగా పాటిస్తున్నారు, అంటే లైక్ పిచ్చి పిచ్చి పాటలు పెట్టకూడదు, ఏం అలాంటివి ఏం లేవన్నమాట. కానీ అట్లీస్ట్ దేవుడి సాంగ్స్ కూడా పెట్టడానికి ఒక్క స్పీకర్ లేదు, కానీ బాగుంది, బాగా చేస్తున్నారు, అది మ్యాటర్. నేను ఇప్పుడు దాకా మాట్లాడింది మీకు అర్థమైందో లేదో ఒక చిన్న ముక్కలో చెప్పేస్తాను, వినండి. పొద్దున్నుంచి చాలా వినాయకుల దగ్గరికి వెళ్ళాము, కాకపోతే ఎక్కడా కూడా గోలగోళ అయితే లేదు, ఎక్కడా స్పీకర్స్ కూడా లేవు. సో ప్రశాంతంగా పూజలు చేస్తున్నారనమాట, అంతే. పిచ్చి పిచ్చి సాంగ్స్ పెట్టి హడావుడి అయితే చేయట్లేదు. అలాగే ఎవరు వెళ్తున్నా సరే చిన్న చిన్న పిల్లలైనా సరే హారతిస్తున్నారు, అది బాగా నచ్చింది. మేబీ సిటీ కదా అందుకే ఏమి హడావుడి లేదేమో, ఏం సాంగ్స్ పెట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఏ డీజే బాక్స్లు అయితే పెట్టలేదేమో నేనైతే అది అనుకున్నాను. కానీ ఇక్కడైతే మన వినాయక చవితి వైబ్ అయితే అస్సలు రాలేదండి. సో ఇంకా రెండు వినాయకుల్ని చూసుకుని డైరెక్ట్ గా పీజీకి అయితే వెళ్ళిపోయాము. వినాయక చవితి రోజు జరిగింది ఇది. హేమచ్చేసి వినాయక చవితి రోజు మేము ఎక్కడికెక్కడికి వెళ్ళామో చూసాం కదా, ఆఫ్టర్ 7 రోజుల తర్వాత అనమాట ఇది. మా పీజీకి దగ్గరలో వినాయకుడు పందిర దగ్గర భోజనాలు పెడుతున్నారు. సో భోజనాలు ఉందని తెలిసి అయితే వెళ్ళిపోతున్నాం మేమంతా కలిపి. మొత్తం ఒక 10 మంది వెళ్ళామండి. ఇక్కడ వినాయకుడు పందిర డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. వినాయకుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. మా పీజీ ఆంటీ 12 గంటల భోజనాలు పెట్టేస్తున్నారు ఇక్కడ అని చెప్పారు. సో నేను మా మౌనిక్ బాయ్ కలిసి 12 గంటకి వెళ్ళాము భోజనాలు చేద్దామని. కాకపోతే 12 గంటకి అయితే స్టార్ట్ చేయలేదు, అక్కడికి వెళ్ళి అడిగితే 1 గంట అన్నారు భోజనాలు. సో ఇంకా అప్పుడే కటింగ్ అయ్యేంతా స్టార్ట్ అనమాట వండడం. 1 గంట ఏమైందిలే 2 గంటకి వెళ్దామని చెప్పేసి 2 గంటకి అయితే వెళ్ళాము. కానీ 2 గంటకి వచ్చి చూస్తే ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారండి, ఫుల్ రష్ గా ఉందన్నమాట. చాలా ఇరుకిరుగ్గా కూర్చున్నామండి, అందుకే వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. పెట్టిన భోజనాలు ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. నేనైతే దేవుడి భోజనాలు ఏమన్నా తింటే ఆకు ఖాళీ చేసేస్తాను. ఈవినింగ్ వినాయకుడు ఊరేగింపు కూడా జరిగింది అనమాట. సో అక్కడ కూడా వెళ్ళాము. వినాయకుడు అయితే చాలా బాగున్నారు. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేసానండి. ఇక్కడ డప్పులు హడావుడి మీరే చూడండి, అందరూ ఫోన్లు పట్టుకుని తెగ వీడియోలు షూట్ చేసేస్తున్నారు. వినాయకుడు నిమజ్జనానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తాయి కదా, అక్కడ చూస్తే చాలా మంది జనాలు ఉంటారు కదా. సో ఆ రీల్స్ లో చూసిన లాగా ఫస్ట్ టైం అయితే నేను బయట చూసానండి. ఇక్కడ చాలా హడావుడి ఉంది, మీరే వినయండి అసలు ఎంత హడావుడి ఉందో. ఈ సిగ్గుబడే బొమ్మను చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. ఇక్కడ వినాయకుడి బొమ్మను క్రేన్ మీద తీసుకెళ్తున్నారు, ట్రాక్టర్ మీద కాదు. వినాయకుడి బొమ్మ ముందు 4-5 రకాల డప్పులు పెట్టారు, అలాగే ఈ వేషాలన్నీ పెట్టారు. అలాగే ముందు అయితే పెద్ద డీజే బాక్సులు కూడా పెట్టారు అనమాట. చాలా మంది జనం వచ్చారు చూడండి, మీరు ఎంత మంది జనాలు ఉన్నారో. జనాలంతా డీజే బాక్స్ ముందు డాన్స్ లేస్తున్నారు. కుర్చీ భర్త పెట్టి సాంగ్ రాగానే అందరిలో జోష్ అయితే పెరిగిపోయింది, అందరూ అరిసేశారు. నాలుగైదు రకాల డప్పులు పెట్టినా సరే ఒక్కరు కూడా సరిగ్గా బీట్ కొట్టలేదండి. నిజంగా చాలా డల్ అయిపోయాను అక్కడైతే నేను. కానీ మన వైపు కొడతారు అసలు, ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క బీట్కి అసలు డ్యాన్స్ చేయాలి ఎగిరేయాలనిపించింది. కానీ ఇక్కడైతే ఆ జోష్ రాలేదనమాట, అది సంగతి. అంటే ఊపు వచ్చేయలేదు, ఊగిపోవాలి వాళ్ళు కొట్టే బీట్కి, కానీ ఇక్కడ అలా లేదు. సో అది మ్యాటర్. సో గైస్ చూసారుగా వినాయక చవితి రోజు సెలబ్రేషన్స్ ఎలాగున్నాయో, అలాగే వినాయక చవితి ఊరేగింపు అప్పుడు సెలబ్రేషన్స్ ఎలాగున్నాయో. నేనైతే మన ఊర్లో సెలబ్రేషన్స్ చూశాను, కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా నిమజ్జనం చేశారు, ఐ మీన్ ఊరేగింపు చేశారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ నొక్కడం మర్చిపోవద్దండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ గైస్.